దేవునామానికి మహిమ కలుగునుగాక. ఈ నిజమైన వెలుగు టీవీ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రియ ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు శుభనామంలో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన యొక్క ధ్యానాంశము దేవునికి భయపడుట. ఈరోజు మన యొక్క ధ్యానాంశము దేవునికి భయపడుట. మన జీవితంలో ఇతరులు ఏమి నేర్చుకోవాలి అనంటే, దేవునికి భయపడటం నేర్చుకోగలగాలి. ఎలా దేవునికి మనం భయపడతాం? ఈరోజు చాలామంది మరి దేవునికి భయపడేటువంటి విషయంలో వెనకడుగు వేస్తూ ఉన్నారు. ఈరోజు చాలామంది దేవునికి భయపడలేదు. అయితే దేవునికి భయపడటంలో ఉన్నటువంటి ఆశీర్వాదాలను మనం ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. మనము దేవునికి భయపడటం నేర్చుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. మన జీవితంలో మనం దేవునికి భయపడటం వల్ల వచ్చేటువంటి మొట్టమొదటి ఆశీర్వాదం ఏమిటంటే, తరం వెంబడి తరము ఈ భూమి ఉన్నంత వరకు కూడా మన సంతతంతటిని కూడా దేవుడు దీవిస్తానంటున్నాడు. ఈరోజు చాలామంది ఏమనుకుంటున్నారంటే, మన సంతతంతటి కూడా కావలసినటువంటి ధనాన్ని సమకూర్చినట్లయితే మన బిడ్డలు క్షేమంగా ఉంటారు అని చెప్పి కొంతమంది అనుకుంటూ ఉన్నారు. మరికొంతమంది ఏమనుకుంటున్నారంటే, మన బిడ్డలకు జ్ఞానాన్ని కనుక మనం ఇచ్చినట్లయితే వారి తరం వెంబడి తరము వాళ్ళు ఏ లోటు లేకుండా వాళ్ళు బ్రతుకుతారు అని కొంతమంది అనుకుంటూ ఉన్నారు. మరికొంతమంది ఏమనుకుంటున్నారంటే, మన పిల్లల కోసం బ్యాంకులో బ్యాలెన్సులు కనుక మనము మరి కూడగట్టినట్లయితే, పొదుపు చేసినట్లయితే మన పిల్లలకు మంచి ఆశీర్వాదం ఇచ్చిన వాళ్ళము అవుతారని మరి కొంతమంది అనుకుంటున్నారు. కానీ దేవుని యొక్క లేఖనము మనకేమని నేర్పిస్తుందంటే, ఎవరైతే దేవునికి భయపడతారో వారి తరం వెంబడి తరమును దేవుడు కనికరిస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్నాడు. చూద్దాం దేవుని యొక్క లేఖనం నుంచి ఇక గూఢమైన అంశాన్ని మనం పరిశీలన చేద్దాం. లూకాసువార్త 1వ అధ్యాయము చూడండి 50వ వచనము, ఆయనకు భయపడి వారి మీద ఆయన కనికరము తరతరములుండును. ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరం ఎలా ఉంటుందంటే, జనరేషన్ టు జనరేషన్, జనరేషన్ టు జనరేషన్, తరం వెంబడి తరం వారి సంతతి భూమి మీద ఉన్నంత కాలము కూడా ఆ బిడలను ఎవరు కనికరిస్తారా అంటే, సృష్టించిన సృష్టికర్త అయినటువంటి దేవుడు కనికరిస్తాడు. కాబట్టి మనం దేవుని యొక్క వాక్యంలో నుంచి కనుక మనం చూసినట్లయితే, అబ్రాహాము దేవునికి భయపడటం నేర్చుకున్నాడు కనుక, అబ్రాహాము దేవునికి భయపడ్డాడు కనుక, అబ్రాహామును బట్టి దేవుడు ఏం చేస్తాడంటే అబ్రాహామిక జనరేషన్ అంతటిని కూడా దేవుడు దీవించాడు. చూడండి లూకాసువార్త 1వ అధ్యాయము 54వ వచనం, అబ్రాహామునకును అతని సంతానమునకును యుగాంతము వరకు తన కనికరము చూపి జ్ఞాపకము చేసుకుందునని మన పితరులతో సెలవిచ్చినట్లు ఆయన తన సేవకుడైన ఇజ్రాయేలునకు సహాయము చేశాను. చూడండి ఎంతవరకు దేవుడు జ్ఞాపకం చేసుకుని కనికరాన్ని చూపిస్తానన్నాడంటే, అబ్రాహాముకు ఏమండి భూమి ఉన్నంత కాలము కూడా యుగాంతము వరకు అంటున్నాడు. యుగాంతము వరకు కూడా తన బిడలకు కావలసినటువంటి ఆశీర్వాదాన్ని అబ్రాహాము ఎలా ఇచ్చాడయ్యానంటే, అబ్రాహాము దేవునికి భయపడటం ద్వారా అబ్రాహాము యొక్క సంతతికంతటికి కూడా అబ్రాహాము ఏం మిగిల్చి వెళ్ళాడంటే, ఏమండి దేవుని యొక్క కనికరాన్ని, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని అబ్రాహాము మిగిల్చగలిగాడు. చూడండి తనకున్నటువంటి ఒకే ఒక కొడుకుని దేవుడు ఇమ్మన్నప్పుడు ఏమాత్రం కూడా సందేహపడకుండా అబ్రాహాము తన భార్యకు కూడా చెప్పకుండా ఆ యొక్క మొరియా పర్వతం మీదకి వెళ్ళి మరి ఇస్సాకును బలిగా అర్పించేటప్పుడు చూడండి కత్తి పైకెత్తినప్పుడు దేవుడు మాట్లాడాడు ఏమన్నాడంటే, ఇందువల్లను నాకు భయపడేవాడు అని చెప్పి దేవుడు సాక్ష్యమిచ్చాడు. కత్తి పైకెత్తేంత వరకు కూడా అబ్రాహామును దేవుడు పరీక్షించాడు. అంటే అబ్రాహాము దేవుడు చెప్పింది చేశాడు, దేవునికి లోబడ్డాడు కనుక అబ్రాహాము దేవునికి భయపడటం నేర్చుకున్నాడు కనుక, దేవునికి భయపడటం తను నేర్పించాడు కనుక, ఆయన దేవునికి భయపడటం బట్టి తన జనరేషన్ మీదకి ఏమొచ్చిందంటే దేవునికి ఆశీర్వాదం అనేది వచ్చింది. నేను భయపడిపోతే ఏమైంది అని చెప్పి కొంతమంది అనుకుంటూ ఉంటారు. ఏమండి నేను భయపడిపోతే ఏం జరుగుద్దులే అని చెప్పి మరి కొంతమంది అనుకుంటూ ఉంటారు. నువ్వు భయపడితే నీ తరాన్ని దేవుడు దీవిస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. నీ తరం మీదకి దేవునికి కనికరం వస్తుందని చెప్పి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి మన తరం వెంబడి తరము దేవునికి కనికరం అనేది రావాలి అనంటే, మనం ఎవరికి భయపడటం నేర్చుకోవాలంటే దేవునికి భయపడటం నేర్చుకోవాలి. దేవునికి భయపడటం నేర్చుకోవాలి. అబ్రాహాము కూడా దేవునికి భయపడ్డాడు కనుక
కనుక మళ్ళీ తిరిగి ఎవరు భయపడుతున్నారంటే తన కుమారుడైనటువంటి ఇస్సాకు కూడా దేవునికి భయపడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏమండి, యాకోబు తన తండ్రి అయినటువంటి ఇస్సాకుని గురించి ఏమని చెప్పాడయ్యానంటే, నా తండ్రి భయపడిన దేవుడు అంటున్నాడు. ఇస్సాకు కూడా ఎవరికి భయపడ్డాడు అంటున్నాడంటే, నా తండ్రి దేవునికి భయపడ్డాడు అని చెప్పి సాక్ష్యం ఇస్తున్నాడు. కాబట్టి ఏ కుమారుడైతే నా తండ్రి దేవునికి భయపడేవాడు, ఏ తల్లైతే ఏమని నా తల్లి దేవునికి భయపడేది అని చెప్పి బిడ్డలు సాక్ష్యం ఇస్తారో, దేవుడు వారిని ఖచ్చితంగా దీవిస్తాడు, ఖచ్చితంగా దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు. చూడండి, దేవుని యొక్క లేఖనం నుంచి మీకు నేను చూపిస్తాను. చూడండి, ఆదికాండము 31వ అధ్యాయము 53వ వచనం. అబ్రహాము దేవుడు, నాహోరు దేవుడు, వారి తండ్రి దేవుడు మన మధ్య న్యాయము తీర్చునని చెప్పాను. అప్పుడు యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు భయపడిన దేవుని తోడని ప్రమాణము చేశాను. చూడండి, తన తండ్రి అయిన ఇస్సాకు భయపడిన ఇస్సాకు కూడా ఎవరికి భయపడ్డాడు అంటే దేవునికి భయపడ్డాడు. దేవునికి భయపడ్డాడు. నువ్వు చూసేటప్పుడు దేవునికి భయపడుతున్నావా? నీ సెల్ ఫోన్ నీ చేతిలో ఉన్నప్పుడు దేవునికి భయపడుతున్నావా? టీవీ చూసేటప్పుడు దేవునికి భయపడుతున్నావా? ఏమండి, ఈరోజున చాలామంది ఏమాత్రం కూడా దేవునికి భయపడలా. ఏమండి, మనుషులు ఎవరన్నా చూస్తారేమోనని భయపడుతున్నారు. దేవునికి ఎవరు కూడా భయపడలా. ఎప్పుడైతే నువ్వు దేవునికి భయపడటం నువ్వు నేర్చుకుంటావో, నీ పిల్లలు కూడా దేవునికి భయపడటం నేర్చుకుంటారు. నా తండ్రి దేవునికి భయపడేవాడు కనుక వ్యర్థమైన వాటిని చూడడు. నా తండ్రి దేవునికి భయపడేవాడు కనుక అబద్ధాలు చెప్పడు. నా తండ్రి దేవునికి భయపడేవాడు కనుక మోసాలు చేయడు. నా తల్లి దేవునికి భయపడేది కనుక ఏకునే ప్రార్థన చేస్తుంది. నా తల్లి దేవునికి భయపడేది కనుక బూతులు చెప్పదు, ఎవరిని కూడా తిట్టదు, విమర్శించదు అనే సాక్ష్యాన్ని నువ్వు కలిగి ఉన్నావా? యాకోబంటున్నాడు తన తండ్రి గురించి, నా తండ్రి దేవునికి భయపడినవాడు. ఎవరైతే అబ్రహము దేవునికి భయపడటం నేర్చుకున్నాడు, తన కుమారుడైనటువంటి ఇస్సాకు కూడా ఎవరికి భయపడటం నేర్చుకున్నాడు అంటే దేవునికి భయపడటం నేర్చుకున్నాడు. ఇస్సాకు నుంచి మళ్ళీ తిరిగి యాకోబు కూడా దేవునికి భయపడటం నేర్చుకున్నాడు. దేవుని యొక్క దర్శనాన్ని చూసినప్పుడు, దేవుని యొక్క కలను చూసినప్పుడు యాకోబు కూడా దేవునికి భయపడినట్లుగా దేవుని యొక్క లేఖనం తెలియజేస్తూ ఉంది. ఆదికాండము 28వ అధ్యాయము 16వ వచనం. యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా స్థలమందు ఉన్నాడు, అది నాకు తెలియకే పోయిన అనుకుని భయపడి ఈ స్థలము ఎంతో భయంకరము, ఈ దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు అని పరలోక దేవుని ఆయన స్తుతించాడు, ఘనపరిచాడు. యాకోబు కూడా దేవునికి భయపడటం నేర్చుకున్నాడు. 70 సంవత్సరాల వయసు వరకు కూడా తన జీవితం బాగోలేదు, కానీ తర్వాత మారుమనసు పొందిన తర్వాత దేవునికి భయపడి మిగతా 78 సంవత్సరాలు కూడా దేవుడికి అనుకూలంగా బ్రతికాడు యాకోబు. మన జీవితంలో కూడా మనం ఎప్పుడైతే దేవునికి భయపడటం నేర్చుకుంటామో, మన జీవితాలలో ఏమి కనపడుతుంది అంటే ఇతరులకు పరిశుద్ధత కనపడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎప్పుడైతే మనం దేవునికి భయపడటం మనం నేర్చుకుంటామో, మన బ్రతుకులో ఏమి కనపడుతుందంటే ఆత్మీయత కనపడుతుంది. మనలో ఉన్నటువంటి లోపాలు దోషాలు ఏమని కడిగివేయబడి మనం పరిశుద్ధులుగా మనం జీవించాలంటే అపొస్తలుడైన పౌలు అంటున్నాడు, మీరు దేవునికి భయపడటం నేర్చుకోవాలి అంటున్నాడు. దేవునామానికి స్తోత్రం కలుగునుగాక. చూడండి, దేవునికి వాక్యంలో కొత్త నిబంధన గ్రంథంలో ఏమండి 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుతున్నాను. చూడండి, ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకునుచు. ఎవరైతే దేవునికి భయపడతారో వారి జీవితంలో ఏమి సంపూర్ణమవుతుందంట? పరిశుద్ధత సంపూర్ణమవుతుందట. ఇంకా దేవుడు ఏమని మాట్లాడుతున్నాడంటే, ఏమండి, మరి శరీరమునకును ఆత్మకు కలిగినటువంటి సమస్య కల్మషము నుండి మనను పవిత్రులుగా చేసుకుందాము అంటున్నాడు. ఎవరు శరీర కల్మషము నుండి ఆత్మ కల్మషము నుండి బయటపడగలుగుతారంటే దేవునికి భయపడేటువంటి వాళ్ళు. నీ మనసులో దేవునికి భయపడుతున్నావా? నువ్వు ఆలోచించినప్పుడు దేవునికి భయపడుతున్నావా? నువ్వు మాట్లాడుతున్నప్పుడు దేవునికి భయపడుతున్నావా? నా మాటను దేవుడు వింటున్నాడు అని చెప్పి ఏమండి నువ్వేమన్నా దేవునికి భయపడుతున్నావా? ఏమండి, తను కీడు చేసి, తనకు అపకారం చేసి, తను బాధపెట్టి ఒంట్లో వేసినటువంటి అనలందరూ కూడా ఒక దినాన ఏసేపు ముందు ప్రత్యక్షమైతే, ఏమండి, వారికి కీడు చేసేటువంటి అవకాశం ఏసేపుకి వచ్చినప్పటికి కూడా ఏసేపు అనలందరి ముందు నిలబడి ఆయన ఏమని మాట్లాడుతున్నాడంటే, నేను దేవునికి భయపడుతున్నాను అంటున్నాడు ఆయన. నేను దేవునికి భయపడుతున్నాను కాబట్టి అనలారా, మీకు నేను మేలే చేస్తాను కానీ కీడు మాత్రం నేను చేయను అంటున్నాడు ఆయన. చూడండి, ఆదికాండము 42వ అధ్యాయము 18వ వచనము. 3వ దినాన యేసేపు వారిని చూసి, నేను దేవునికి భయపడువాడును,
నేను దేవునికి భయపడేవారిని మీరు బ్రతుకున్నట్లు దీన్ని చేయడి అంటున్నాడు. కాబట్టి యేసేపు తన నోటి మాటతో చెప్తున్నాడు, అనలారా నేను దేవునికి భయపడేవాడిని, కాబట్టి నేను మిమ్మల్ని శిక్షించను, మిమ్మల్ని నేను బాధ పెట్టను, మిమ్మల్ని ఇబ్బంది పెట్టను, నేను మిమ్మల్ని దూషించను అంటున్నాడు ఆయన. మరి నువ్వు దేవునికి భయపడి జీవిస్తున్నావా? దేవుని లేఖనాలు చదువుతున్నావు, కరెక్టే, దేవుని లేఖనాలు చదవాలి. దేవుని లేఖనాలు మనం ఎప్పుడైతే ధ్యానం చేస్తామో, దాన్ని మనం హృదయంలోకి తీసుకుంటామో, మనసులోకి తీసుకుంటామో, ఆ లేఖనం నీకేం పుట్టిస్తుందంటే భయాన్ని పుట్టిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి భయపడటం నువ్వు నేర్చుకోవాలంటే ప్రతిరోజు కూడా నువ్వు దేవుని వాక్యాన్ని చదవటం నేర్చుకోవాలి. ఎవరైతే దేవుని లేఖనాన్ని ప్రతి దినం కూడా చదవటం నేర్చుకుంటారో వారి జీవితాల్లో ఏముంటుందంటే దైవికమైనటువంటి భయం అనేది ఉంటుంది. ఈరోజు చాలామంది బైబిల్ గ్రంథాన్ని చదవరు, నాకు తెలిసిందేగా వాక్యము, నేను ఆదివారం విన్నదేగా వాక్యం అనుకుంటారే తప్ప, ఆ లేఖనం నుంచి ఈరోజు దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడో, ఏ గద్దెంపు మాట్లాడుతున్నాడో, ఏ హెచ్చరిక మాట్లాడుతున్నాడో నేను దేవునికి భయపడటం నేర్చుకో అని చెప్పి చాలామంది కోరుకోవట్లేదు. మోషే ద్వారా దేవుడు ఆనాడు ఇజ్రాయెల్ ప్రజలతో మాట్లాడాడు, ఏమండి మీరు యెహోవాకు భయపడినట్లుగా నా లేఖనాలను వినండి, నా లేఖనాలను చదవండి అని చెప్పి దేవుడు ఆనాడు ఇజ్రాయెల్ ప్రజలతో దేవుడు మాట్లాడాడు. చూద్దాం దేవుని యొక్క లేఖనం నుంచి. ద్వితీయోపదేశకాండ 31వ అధ్యాయం 12వ వచనం, మీ దేవుడైన యెహోవాకు భయపడి అంటున్నాడు అక్కడ. మీ దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నింటినీ అనుసరించి నడుచుకున్నట్లు పురుషులేమి స్త్రీలేమి పిల్లలేమి నీ పురంలోనున్న పరదేశులేమి వాటిని విని నేర్చుకున్నట్టుకై అందరినీ పోగు చేయవలన అంటున్నాడు. మరి నువ్వు కూడా దేవునికి భయపడినట్లుగా ప్రతి ఆదివారం కుటుంబంతో వెళ్ళి దేవుని మాటలు వింటున్నావా? దేవుని మాటలు మనం వింటున్నప్పుడు మన హృదయంలో దైవ భయం పుట్టుకొస్తుంది. ఇంకా అంటున్నాడు, దాన్ని విని నేర్చుకున్నట్లుగా మీ దేవుడని యెహోవాకు భయపడటం నేర్చుకుందరు అంటున్నాడు 13వ వచనంలో. అలాగూ నేర్చుకుని ఎడలా దానిని ఎరగని వారి సంతతి వారు దానిని విని మీరు స్వాధీనపరచుకుంటకు యార్దానును దాటబోచున్న దేశమున మీరు బ్రతుకు దినములని మీ దేవుడని యెహోవాకు భయపడటం నేర్చుకుంటారు. భయపడటం నేర్చుకుంటారు. ఏమండి, ఫలానా సావుకుడు దేవునికి భయపడేవాడు, ఫలానా తల్లి దేవునికి భయపడేది, ఫలానా తండ్రి దేవునికి భయపడేవాడు, ఫలానా విశ్వాస దేవునికి భయపడేవాడు. ఈ సాక్ష్యము గొప్ప సాక్ష్యం ఇది. ఈ సాక్ష్యము తరతరాలకు ఆశీర్వాదాన్ని తీసుకొచ్చేటువంటి సాక్ష్యం ఇది. కాబట్టి నేటి దినాలలో ఏమండి, హృదయంలో ఉన్నటువంటి గర్వాన్ని బట్టి చాలామంది దేవునికి భయపడలేదు. ఈ రోజున దేవునికి భయపడలేదు. అందుకని ఆత్మీయత చల్లారిపోయినటువంటి దినాల్లో మనం జీవిస్తున్నాం. నువ్వు దేవునికి భయపడేటువంటి బిడ్డవేనా? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏమండి ఏబు అంటున్నాడు, నేను ఆలోచించినప్పుడల్లా దేవునికి భయపడుతున్నాను అంటున్నాడు ఏబు భక్తుడు. చూడండి, ఏబు గ్రంథము 23వ అధ్యాయం 15వ వచనంలో కనుక మనం చూసినట్లయితే ఏమండి, అక్కడ ఏబు అంటున్నాడు, నేను ఆలోచించినప్పుడల్లా ఆయనకు భయపడుతున్నాను అంటున్నాడు ఏబు. కాబట్టి ఆలోచించేటప్పుడు నీలో దైవ భయం అనేది ఉందా? దైవ భయం అనేది లేకపోయినట్లయితే మన ఇష్టానుసారంగా మన దురాలోచనలు ఆలోచిస్తూ ఉంటాం, చెడు ఆలోచనలు ఆలోచిస్తూ ఉంటాం, దేవునికి వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు ఆలోచిస్తూ ఉంటాం. ఎప్పుడైతే మనం దేవునికి భయపడతామో, అయ్యో ఈ ఆలోచన చెడు ఆలోచన, దేవునికి ఇష్టమైంది కాదని చెప్పి ఆలోచన విధానాన్ని ఎవరికి అప్పగించేస్తామంటే దేవునికి అప్పగించేస్తాం. నాయనా నా ఆలోచనలు మార్చుకోలేకపోతున్నానయ్యా, నా బుద్ధిని మార్చుకోలేకపోతున్నానయ్యా, నా మనస్సును మార్చుకోలేకపోతున్నానయ్యా, నాయనా ఏ బోలే నీకు భయపడేటట్లుగా నీ కృప నా పైన చూపించయ్యా అని. ఎప్పుడైతే నువ్వు దేవునికి భయపడటం నేర్చుకుంటావో నీలో పరిశుద్ధత కనపడుతుంది ప్రజలకు. దేవునికి స్తోత్రం కలుగునుగా. నీలో ఆత్మీయత కనపడుతుంది ప్రజలకు. కాబట్టి మన బ్రతుకులో మనం దేవునికి భయపడేటట్లుగా దేవుని యొక్క లేఖనాలను మనం ప్రతిరోజు కూడా చదవటం మనం నేర్చుకోవాలి. ద్వితీయోపదేశకాండము 17వ అధ్యాయము 21-22 వచనాలు కనుక మనం చూసినట్లయితే, తాను తన సహోదరుల మీద గర్వించి ఈ ధర్మమును విడిచిపెట్టి కుడికి కానీ ఎడముకు కానీ తాను తొలగక ఉండినట్లు నీ దేవుడని యెహోవాకు భయపడి భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ కట్టడలను అనుసరించి నడువ నేర్చుకున్నటకు అతడు తాను బ్రతుకు దినములన్నిటిను ఆ గ్రంథమును చదువుచున్న వలను. ఎవరైతే ఈ గ్రంథాన్ని చదువుతారో, ఈ బైబిల్ గ్రంథాన్ని చదువుతారో, ఈ వాక్యాన్ని చదువుతారో, ఈ వాక్యాన్ని ధ్యానం చేస్తారో, ఈ వాక్యాన్ని బట్టి దేవుని స్తుతిస్తారో, వారిలో ఏం పుట్టుకొస్తుందంటే దైవ భయం పుట్టుకొస్తుంది. నువ్వు లేఖనాన్ని ఎందుకు చదవాలంటే నీ హృదయంలో దైవ భయం పుట్టుకుని రావటం కోసం నువ్వు దేవుని వాక్యాన్ని చదవాలి. నువ్వు దేవునికి భయపడటం నేర్చుకోవడం కోసం నువ్వు దేవునికి లేఖనాన్ని చదవాలి. ఆయన నిన్ను గమనిస్తున్నాడని, ఆయన నీ మాటను వింటున్నాడని, ఆయన నీ మాటను ఆలోచన చేస్తున్నాడని చెప్పి నువ్వు ఎప్పుడైతే నువ్వు దేవునికి భయపడటం నేర్పిస్తావో,
నీ తరానికి నీవు గొప్ప ఆస్తిని ఇచ్చినవాడు అవుతావు, నీ తరానికి నువ్వు గొప్ప ఆశీర్వాదాన్ని ఇచ్చినవాడు అవుతావు, నీ తరానికి నువ్వు గొప్ప మేలు చేసిన వాడు అవుతావు. నేను పగలు రాత్రి కష్టపడి నువ్వు ఏదో నీ బిడ్డలకు ఇవ్వాలని కోరుకుంటున్నావు, మంచిదే. కానీ దానికంటే శ్రేష్టమైంది ఏమిటంటే ఆయన సన్నిధిలో ఆయనకి భయపడటం కనుక నువ్వు నేర్చుకుంటే నీ తరం వెంబడి తరము నిన్ను బట్టి దేవుడు దీవించబోతా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అబ్రహామును బట్టి అబ్రహామిక వంశాన్ని దేవుడు ఎలా అయితే దీవించాడో నీవు కూడా ఆయన నమ్ముకున్నావు. ఎందుకు నమ్ముకున్నావు తెలుసా? నిన్ను బట్టి నీ తరానికి గొప్ప ఆశీర్వాదము రావాలి, నిన్ను బట్టి నీ తరం మీదకి గొప్ప కనికరము రావాలి, నీ దరిద్రము నీ పేదరికము నీ శాపము నీతోనే పోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీ పితరులు ఒకేలా దేవునికి భయపడేవారైతే ఏమని నీవు ఒక ఉన్నతమైనటువంటి మెట్లోనికి దేవుడు నిన్ను తీసుకురాబోతున్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. నీ తల్లి నీ తండ్రి దేవునికి భయపడేవారైతే నిన్ను ఒక ఉన్నతమైన ఆశీర్వాదంలోకి దేవుడు నిన్ను తీసుకురాకపోతున్నాడు. కాబట్టి నీ నుండి నీ తరానికి ఏమి నేర్పించాలనుకుంటున్నాడయ్యానంటే దేవుడు నువ్వు దేవునికి భయపడేవాడు అనే విషయాన్ని నీ తరానికి నేర్పించాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి నిన్ను బట్టి నీ తరంలో ఉన్న బిడ్డలు ఏమి నేర్చుకోగలుగుతున్నారు? దావీదును బట్టి దావీదిక తరంలో ఉన్న వాళ్ళు ఏమి నేర్చుకున్నారో తెలుసా? హృదయమందు కూడా దావీదట ఏమండి దైవ భయాన్ని కలిగి ఉన్నాడట. ఎక్కడ భయాన్ని కలిగి ఉన్నాడంట? హృదయమందు ఏమండి దావీదు దేవుని భయాన్ని కలిగి ఉన్నాడట. చూడండి దేవుని యొక్క వాక్యముల నుంచి కీర్తన గ్రంథము 119వ కీర్తన 161వ వచనం. ఆయనను నీ వాక్య భయము నా హృదయమందు నిలుచుచున్నది. ఎక్కడ నిలబడిందంట? భయం హృదయంలో నిలబడిందంట. ఈరోజు చాలామందికి భయం ఎక్కడయ్యానంటే పాస్టర్ గారు చూస్తే కొంతమంది భయం. ఆదివారం నాడు చర్చికి వచ్చిన చర్చిలో ఉంటుంది భయం అంతే. ఇక బయటికి వెళ్ళిన తర్వాత ఇక భయం ఎక్కడ పోతుందో తెలియదు ఇక. కాబట్టి మన జీవితంలో మనం ఎప్పుడు కూడా ఏదో మరి మనుషులు చూస్తే ఏదో భయపడటం లేకపోతే వారి ముందు ఏదో భక్తి చేయటం కాదు. కానీ కొంతమంది అధికారులు భయపడుతూ ఉంటారు, ఈ లోకస్తులు కొంతమంది నాయకులు భయపడుతూ ఉంటారు. మనం ఎవరికి భయపడటం నేర్చుకోవాలంటే దేవునికి భయపడటం మనం నేర్చుకోవాలి. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఎవరైతే దేవునికి భయపడటం నేర్చుకుంటారో వారట దేవుడిచ్చిన రక్షణను కొనసాగించగలుగుతారట. నీకు రక్షణను విడిచిపెట్టకుండా నువ్వు కొనసాగించాలి అనంటే, అంతవరకు కూడా రక్షణను కాపాడుకోవాలి అనంటే నీ హృదయంలో ఏం కలిగి ఉండాలంటే దైవ భయాన్ని నువ్వు కలిగి ఉండాలి, దైవ భయాన్ని కలిగి ఉండాలి. చూడండి ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం. కాగా అన్న ప్రియులారా, మీరు ఎల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నదిత ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకునుడి. భయముతోనూ వణుకుతోనూ ఎవరైతే దేవునికి భయపడుతూ ఉంటారో వణుకుతూ ఉంటారో వారి సొంత రక్షణ వాళ్ళు ఏం చేయగలుగుతారంటే కొనసాగించుకోగలుగుతారు. ఈ భయము వణుకు అనేది మనలో కనుక లేకపోయినట్లయితే ఆ రక్షణను మనం కొనసాగించుకోలేం. దావీదుకు హృదయంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేసినప్పుడు ఆయనలో ఏం పుట్టుకొచ్చిందంటే భయం పుట్టుకొచ్చిందంట. నీ న్యాయవిధులకు నేను భయపడుతున్నాను అన్నాడు ఆయన. నీ న్యాయవిధులకు నేను భయపడుతున్నాను అన్నాడు. అందుకనే ఆ దావీదు అరణ్యంలో ఉండేవాడు, ఆ గొర్రెలు కాసుకుంటూ ఉండేవాడు, పేదరికాన్ని దావీదు అనుభవించాడు. ఆ పేదరికం ఆ దరిద్రత అనేది దావీదుతోనే పోయింది తప్ప ఇక దావీదికి తరం మీదకి ఆ పేదరికం దరిద్రం అనేది రాలేదు. కారణం ఏంటంటే ఆయనకి ఆజ్ఞలను దావీదు పాటించాడు, వాక్యానికి భయపడి వాక్య ప్రకారం దావీదు నడుచుకున్నాడు. కాబట్టి దావీదుకు కుమారుడు సొలొమోను అత్యధికంగా దేవుడు ఆశీర్వదించాడు, ఉన్నతమైన మెట్టులో తన కుమారుని ఉంచాడు. కారణం ఏమిటంటే దావీదు చేసిన యథార్థమైన భక్తి, దేవునికి భయపడుతూ ఆయన భక్తి చేశాడు. ఈరోజు నువ్వు దేవునికి భయపడుతూ భక్తి చేస్తున్నావా? నువ్వు దేవునికి భయపడేటువంటి వాడిగా ఉన్నావా? నువ్వు దేవునికి భయపడేటువంటి వాడిగా ఉన్నట్లయితే ఆ భక్తి నీతో పోదు, నీ తరం మీదగా ఇక ఆశీర్వాదం, నీ తరం మీదకి ఆయక దేవుని రాబోతుంది, నీ తరం మీదకి ఆయక మేలు రాబోతుంది. కనుక మనము ఆయన యొక్క వాక్యానికి లోబడటము భయపడటం మనం నేర్చుకోవాలి. ఆయన విడివినటువంటి దేవుడు, మరమున్నటువంటి దేవుడు, ఆయన ప్రేమ చూపించేటువంటి దేవుడు. ఎప్పుడైతే మనము దేవునికి భయపడుతూ ఉంటామో ఏమని పవిత్రత అనే ఆశీర్వాదాన్ని మనం కలిగి ఉండగలుగుతాం మొట్టమొదటిగా. రెండవదిగా రక్షణ అనే ఆశీర్వాదాన్ని మనం కలిగి ఉండగలుగుతాం. మూడవదిగా ఎవరైతే దేవునికి భయపడతారో దేవుడు అంటున్నాడు నేను వారికి ఐశ్వర్యాన్ని ఇస్తానంటున్నాడు. యెహోవా యొక్క భయము ఐశ్వర్యమును కలగజేస్తుందంట. ఈ పేదరికము దరిద్రమైనటువంటి శాపము నుంచి ఈ భయం అనేటువంటిది నిన్ను విడిపిస్తుంది. యెషయా గ్రంథం 33వ అధ్యాయం 6వ వచనం. యెహోవా భయము వారికి ఐశ్వర్యము. కాబట్టి ఐశ్వర్యాన్ని కలగజేస్తుంది కనుక మన యొక్క జీవితంలో
మనము దేవునికి భయపడాలి. దేవునికి భయపడే వారి మీద దేవుని యొక్క దృష్టి ఎల్లప్పుడూ కూడా ఉంటుంది. ఎల్లప్పుడూ కూడా వారి మీద దేవుని యొక్క దృష్టి అనేది ఉంటుంది. వారికి పేదరికం రానియకుండా వారికి ఉన్న ప్రతి అవసరతను కూడా దేవుడే తీరుస్తూ ఉంటాడు. కనుక దేవునికి భయపడే వారిని ఎప్పుడు కూడా దేవుడు చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు. కనుక భక్తుల యొక్క అనుభవాల నుంచి మనం నేర్చుకునేది ఏమిటంటే, వాళ్ళు ఏం చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళు దేవునికి భయపడ్డారు. దావీదు దేవునికి భయపడ్డాడు, అబ్రహాము దేవునికి భయపడ్డాడు, ఇస్సాకు దేవునికి భయపడ్డాడు, యాకోబు దేవునికి భయపడ్డాడు, అలాగనే ఏబు కూడా దేవునికి భయపడ్డాడు. కొత్త నిబంధన గ్రంథానికి వచ్చేసరికి పౌలు గారు కూడా అంటున్నాడు, మనం దేవునికి భయపడాలి అంటున్నాడు. మన బ్రతుకులో నేర్చుకునేది ఏమైనా ఉన్నది అంటే, మన బిడ్డలకు నేర్పించేది విలువైనది ఏదైనా ఉన్నది అంటే దేవునికి భయపడటము. ఎప్పుడైతే మనం దేవునికి భయపడటం మనం నేర్పిస్తామో, మన బిడ్డలకు మనం విలువైనటువంటి తరతరాలు మిగిలినటువంటి దేవునికి కనికిరాని వారికి మనం మిగిల్చినటువంటి వారం అవుతాం. కనుక మనం ఇప్పుడు కూడా దేవునికి భయపడటం మనం నేర్చుకోవాలి. మనం ఏది చేస్తున్నా, మనం ఏది చూస్తున్నా, మనం ఏది ఆలోచిస్తున్నా, మనం ఏ ప్రయత్నం చేస్తున్నా, మన దృష్టి అంతా దేవుడి మీద ఉండాలి. మనం దేవునికి భయపడటం మనం నేర్చుకోవాలి. అప్పుడే మన తరానికి మనం ఏమిచ్చినటువంటి వారం అవుతాం అంటే, విలువైనటువంటి ఆశీర్వాదాన్ని ఇచ్చినటువంటి వారం అవుతాం. కాబట్టి నువ్వు దేవునికి భయపడటం నువ్వు నేర్చుకున్నావు. ఫస్ట్ నాకు వాక్యం తెలుసులే, నాకు ప్రార్థన తెలుసులే, దేవుడు తెలుసులే అని నువ్వు చెప్పుకుంటున్నావా? యేసు ప్రభు తెలిసి ఉండవచ్చు కాదనట్లు, కానీ ఆయన భయపడటం నేర్చుకున్నావా? ఆయన వాక్యానికి భయపడటం నేర్చుకుంటున్నావా? ఆయన మాట విని వనకటం నువ్వు నేర్చుకుంటున్నావా? ఆయన మాట విని నీ బ్రతుకును మార్చుకోవటం నువ్వు నేర్చుకుంటున్నావా? కాబట్టి ఆయన మాటను విని ఎప్పుడైతే మనం వణుకుతామో, ఆయన మాటను విని ఎప్పుడైతే మనం భయపడతామో, ఆయన మాటను విని మనం ఎప్పుడైతే దిద్దుకుంటామో, మన జీవితాల్లో దేవుడు నూతనమైన కార్యాలు మన జీవితంలో దేవుడు చేస్తాడు. మనం ఆయన యొక్క వాక్యమునకు లోబడి ఆయన చిత్తానుసారంగా ఎప్పుడైతే మనం నడుచుకుంటామో, ఆయన యొక్క దృష్టి మన పైన ఎప్పుడు కూడా ఉంటుంది. మన బట్టి మన తరాన్ని ఆయన ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకుంటాడు. మన బిడ్డలను ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు, మన తరాన్ని ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. కాబట్టి ఆయనకు భయపడేటువంటి అనుభవాల గుండా మనం నడుచుకున్నాం, ఆయనకు భయపడేటువంటి జీవితాన్ని మనం జీవితాం. మన బ్రతుకులో ఇతరులు నేర్చుకోవాల్సింది ఏమైనా ఉంది అంటే, ఆయనకు భయపడటం నేర్చుకోవాలి. ఆయనకు భయపడటం నేర్చుకోవాలి. మనం ఏం చేస్తున్నా, మనం దేవునికి భయపడేవారని ఇతరులు కనుక గుర్తించగలిగినట్లయితే, ఇతరులకు మనం ఎలా ఉంటామంటే ఆశీర్వాదకరంగా మనం ఉండగలుగుతాం. నిజంగా నువ్వు దేవునికి భయపడుతున్నావా? నువ్వు దేవునికి భయపడే ఉదయాన్నే నిద్రలేచి నువ్వు దేవునికి మొరపెడుతున్నావా? నువ్వు దేవునికి భయపడే ఆయనకి లేఖనాన్ని చదువుతున్నావా? నువ్వు దేవునికి భయపడి నీ సాక్ష్యాన్ని కాపాడుకుంటున్నావా? నువ్వు దేవునికి భయపడి నువ్వు దేవునికి ఇవ్వాల్సింది నువ్వు ఇస్తున్నావా? నువ్వు దేవునికి భయపడి దేవునికి చిత్తం చేయాలని కోరుకుంటున్నావా? లేనట్లయితే దేవుడు నీతో నువ్వు మాట్లాడుతున్నాడు. క్రైస్తవ జీవితం అంటే ఏదో ఆచారమైన జీవితం కాదు, ఒక అలవాటుతో కూడిన జీవితం కాదు, ఓ నామకార్థమైన జీవితం కాదు, ఓ ప్రత్యేకమైన జీవితం. అది ఒక పరిశుద్ధమైన జీవితం. అది ఎవరో బ్రతకలేనటువంటి ఒక పరిశుద్ధమైనటువంటి జీవితం. అట్టి జీవితాన్ని దేవుడు నీకు ఇవ్వాలని దేవుడు నిన్ను ప్రేమించి రక్షించుకున్నాడు. అటు జీవితం నీకు ఇవ్వాలని ఆయన నిన్ను ప్రేమించి ఆయన నిన్ను కాపాడుకుంటున్నాడు. ఆది సంఘంలో కూడా భయం లేనప్పుడు పేతురు దగ్గర డైరెక్ట్గా అబద్ధాలు చెప్పారు. అన్నయ్య సప్పేరాలు ఇద్దరు కూడా, ఏమయ్యా నీ పొలాన్ని ఇంతకే అమ్మేమంటే ఇంతకే అమ్మేనయ్యా అన్నారు. అంటే పేతురుకు తెలియలే అనుకున్నారు, కానీ పేతురులో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. కొంతమంది సేవకులకు అబద్ధాలు చెప్పడం కూడా చక్కగా ఈజీగా అబద్ధాలు చెప్పేస్తున్నారు. కానీ అననీయ సప్పేరాలు ఎప్పుడైతే పరిశుద్ధాత్మకి విరోధంగా మీరు ఎందుకు అబద్ధాలు ఆడారు అని పేతురు అనగానే వెంటనే ఆ యొక్క అననీయ చనిపోయాడు. చూడండి, వారందరిలో ఏం పుట్టుకొచ్చిందో తెలుసా? భయం పుట్టుకొచ్చింది. ఆయసంగంలో భయం పుట్టుకొచ్చింది. ఇవాళ తోటి విశ్వాసులతో ఈజీగా అబద్ధాలు చెప్పేస్తున్నారు, అబద్ధాలు చెప్పేస్తున్నారు. అబద్ధాలు ఆడటానికి భయపడుతున్నావా? ఎప్పుడైతే నువ్వు భయపడతావో దేవుని దృష్టి నీ మీద ఉంటుంది. దేవుడు నేను తీర్చిదిద్దుతాడు, నీ జీవితంలో ఆయన గొప్ప మార్పుని తీసుకొస్తాడు. అలాగనే ఎలీషా దగ్గర కూడా ధైర్యంగా అబద్ధాలు చెప్పేశాడు గెహాజీ. ఏమైనా ఎక్కడికి వెళ్ళావు, నేను ఎక్కడికి పోలేదయా అన్నాడు. ఆయన నయమాను దగ్గరికి వెళ్ళాడు, తెచ్చుకున్నాడు బట్టలు, తెచ్చుకున్నాడు ఇండి, తెచ్చుకున్నాడు అని తెచ్చుకున్నాడు. నేను ఎక్కడికి పోలేదయా, ఈజీగా అబద్ధాలు చెప్పేస్తున్నాడు. మనం దేవునికి భయపడి సత్యాన్ని చెప్పాలి. దేవునికి భయపడి మనం యథార్థంగా మాట్లాడాలి. మనం దేవునికి భయపడి మనం నీతిగా ఉండటానికి మనం ప్రయత్నం చేయాలి. మనం దేవునికి భయపడకపోతే మన జీవితాల్లో మనం ఏమీ కూడా పొందుకోలేము. మనం దేవునికి భయపడకపోతే
మనం ఎలాంటి ఆశీర్వాదాలు కూడా మన తరానికి మనం పంచిపెట్టలేము. ఏదో నీకు వాక్యం తెలిసి ఉండొచ్చు, ప్రార్థన తెలిసి ఉండొచ్చు, ఏమండి మందిరానికి వెళ్తూ ఉండవచ్చు, కానీ దైవ భయం అనేది నీలో కనుక లేకపోయినట్లయితే నువ్వు చేసే భక్తి నిస్సారమైపోతూ ఉంటుంది. నువ్వు చేసేటువంటి భక్తిలో ఫలం అనేది ఉండదు, నువ్వు చేసే భక్తిలో జీవం అనేది ఉండదు. కనుక నువ్వు చేసే భక్తిలో ఫలం ఉండాలన్నా, జీవం ఉండాలన్నా, ఆశీర్వాదం ఉండాలన్నా, నీ బిడ్డలు క్షేమంగా ఉండాలి అన్నా నువ్వు ఏమి నేర్చుకోవాలి అనంటే, నీకు ఇచ్చిన దినాలను బట్టి, నీకు ఇచ్చిన ఆయుష్ని బట్టి నువ్వు ఆయనకు భయపడుతూ, ఆయనకు లోబడుతూ, ఆయనకి ఇష్టంగా బ్రతకటం నువ్వు నేర్చుకోవాలి. నువ్వు గొప్ప ఆశీర్వాదాన్ని పంచిపెట్టినటువంటి వాడు అవుతావు. కాబట్టి మనకి హృదయాలను, మనకి జీవితాన్ని పరిశీలన చేసుకుందాం, పరీక్షించుకుందాం, దేవునికి భయపడటం మన నుండి నేర్పిద్దాం. పౌలు గారి జీవితంలో మనం నేర్చుకునేది ఏమిటంటే దేవునికి భయపడటం. అదే రీతిగా ఆది సంఘం నుంచి మనం నేర్చుకునేది ఏమిటంటే దేవునికి భయపడటం. దావీదు జీవితంలో నుంచి, అబ్రహాము జీవితంలో నుంచి మనం నేర్చుకునేది ఏమిటంటే దేవునికి భయపడటం. కాబట్టి నీ బ్రతుకులో కూడా నువ్వు దేవునికి భయపడినట్లయితే నువ్వు అబద్ధాలు చెప్పలేవు, మోసం చేయలేవు, ఇతరులకు కీడు చేయలేవు. కాబట్టి మనం దేవునికి భయపడటం మనం నేర్చుకుందాం. ఈ విలువైన రక్షణ మనం కొనసాగిద్దాం. ఆయన మన కోసం చేసిన త్యాగం వ్యర్థం కాకుండా ఉండాలి అంటే, ఆయన యొక్క సన్నిధి మనం అనుభవించాలి అనంటే, నెక్స్ట్ జనరేషన్కి మనం ఆశీర్వాదకరంగా మనం మారిపోవాలి అంటే, మనం ఏమి నేర్చుకోవాలంటే దేవునికి భయపడటం మనం నేర్చుకోవాలి. దైవ భయం నీలో ఉందా? ఒకవేళ లేకపోయినట్లయితే ఈరోజు నుంచి అయినా, దేవా నీకు నేను భయపడతానయ్యా, నా జీవితానికి అంకితం చేస్తానయ్యా, నా ఆత్మ నీకు అర్పిస్తానయ్యా, నీ మాదిరిలో నేను బ్రతుకుతానయ్యా అని నిన్ను దేవునికి సమర్పించుకుంటావా? నీ ఆత్మీయతను పునఃప్రతిష్ఠించుకుంటావా? నీ నామకార్థమైన స్థితిని విడిచిపెట్టి నూతన జీవితాన్ని జీవించడానికి ఇష్టపడతావా? దేవునికి భయపడటం నేర్చుకో, నీ జీవితంలో మార్పును చూస్తావు. దేవునికి భయపడటం నేర్చుకో, నీ జీవితంలో దేవుడు పనిచేయటం నువ్వు గమనిస్తావు. నువ్వు దేవునికి భయపడటం నేర్చుకో, ఇతరులు నువ్వు ఖచ్చితంగా నువ్వు దీవెనకరంగా ఉంటావు. కాబట్టి దేవునికి భయపడటం మనకి, మన తరానికి మనం నేర్పిద్దాం. దేవుని వాక్యాన్ని చదువుదాం, దేవుని వాక్యాన్ని విందాం, దేవుని వాక్య ప్రకారం నడుచుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అట్టి కృప, అట్టి ధన్యత పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరికీ అనుగ్రహించునుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయనా. ఎంతమంది నా ప్రభా బిడలైతే నీ మాటలు విని నీకు భయపడటం నేర్చుకోవాలని కోరుకుంటున్నారో వారందరినీ మీరు దర్శించమని ప్రార్థిస్తున్నానయ్యా. వారందరి జీవితాల్లో గొప్ప మార్పును మీరు కలగచ్చేయమని వేడుకుంటున్నాను. లేఖన వారిలో మార్పును తీసుకొచ్చేటట్లుగా మీ కృప చూపించమని వేడుకుంటున్నాను నాయనా. మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి కూడా వందనాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడా మీరు ఇచ్చిన ప్రతి లేఖనాన్ని బట్టి కూడా వందనాలు చెల్లిస్తున్నాను. వారికి నూతన జీవము, ఆరోగ్యము, శక్తి దయచేయమని, వేరే కృప చూపించి బలపరచమని, రాకడ కొరకే సిద్ధపరచమని యేసు శక్తిగల నామమున మిక్కిలి వినియముతో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్. ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే ఫోన్ కాల్ ద్వారా తెలియపరచండి. ఈ క్రీస్తు సావాస ప్రార్థన మందిర పరిచర్య నూతనంగా మచిలీపట్నంలో కూడా ప్రారంభించడం జరిగింది. ఆ మచిలీపట్నంలో బస్ స్టాండ్ వెనకాల గానకొట్టు సెంటర్ పక్క సందులో మరి బిల్డింగ్లో ఇక క్రీస్తు ఆవాస ప్రార్థన మందిర ఆరాధన కూడిక జరుగుతుంది. ఉదయం 8:30 నుంచి 10 వరకు ఇక ఆరాధన జరుగుతుంది. ఇంకా మీరు దేవుని ఎరగినటువంటి వారైతే, ఆత్మీయంగా బలపరచబడాలనుకున్నట్లయితే మరి ప్రార్థనా కూడికకు రండి, మీకోసం మీ ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు చేస్తాం. అదే రీతిగా మరి ఏ డినామినేషన్తో సంబంధం లేకుండా అనేక మంది సేవకులం ప్రతి శుక్రవారం ఉదయం 6:00 నుంచి 8:00 వరకు ఆత్మల రక్షణ కొరకు, ఉద్యమం కొరకు, మరి పరిశుద్ధాత్మ నడిపింపు కొరకు ప్రత్యేక ప్రార్థన చేస్తున్నాం. ఇక మరి ప్రార్థనా సమావేశంలో పాల్బొమ్మలు పొంది ఆత్మీయంగా బలపడాలని కోరుకుంటున్నాం. ప్రతి దైవజనుడిని కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. మరి ఇక స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి నెంబర్కు ఫోన్ చేయండి. మీకోసం మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం. ఆ యొక్క విషయాలను ప్రత్యేకంగా మీకు తెలియపరచడం జరుగుతుంది. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.